ఇకపోతే రెండవ సిద్ధాంతం జన్మ పునర్జన్మ సిద్ధాంతము. ఇప్పుడు నేను అంబర్పేటలో ఇంట్లో బయలుదేరాను, ఇక్కడ స్టూడియోకి వచ్చాను. ఈ స్టూడియోకి రావడం ఏంటంటే నేను ఈ స్టూడియోలో ఇప్పుడు జన్మ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఈ స్టూడియోలో ఉన్నాను. ఇంతకుముందే మా ఇంట్లో ఉన్నాను అంబర్పేటలో, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ జన్మ తీసుకున్నాను అని అర్థం. ఇక్కడ కనబడుతున్నాను, ఇక్కడ వ్యక్తం అవుతున్నాను. ఇప్పుడు అక్కడ లేని ఇక్కడ ఉన్నాను, ఇక్కడ జన్మ తీసుకున్నాను నేను. ఇంకో గంట తర్వాత రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంటికి వెళ్తాను, అక్కడ మళ్ళీ మళ్ళీ ఉంటాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాను. ఎల్లుండి మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను. ప్రతిసారి ఈ రూమ్లోకి రావడం, ఈ రూమ్లో జన్మ తీసుకోవడం నేను. ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నాను, ఆత్మ ఏం చేస్తుంది? ఈ శరీరం వచ్చి కూర్చుంటుంది, అది జన్మ. బయటికి వెళ్ళిపోతే చచ్చిపోయినట్టు మళ్ళీ వస్తుంది. ఈ జన్మ పునర్జన్మ రావడం, మళ్ళీ వస్తూనే ఉండడము, దాని పేరే జన్మ పునర్జన్మ సిద్ధాంతం, బర్త్ అండ్ రీబర్త్ ప్రిన్సిపల్. ఎప్పుడు ఉంటుంది రీబర్త్? నేను పిఎంసీ ఆఫీస్కి ఎప్పుడు వస్తూనే ఉంటాను, స్టూడియోకి. ఇంకెన్నిసార్లు రావాలో పిఎంసీ ఆఫీస్కి నేను వస్తూనే ఉంటాను. కారణం లేకుండా రాము కదా, కారణంతోనే వస్తాం కదా. ఇక్కడ పని ఉంది బట్టి ఇక్కడికి వస్తాము, ఈ పని ఇక్కడే చేయగలం కదా, ఇక్కడికి వస్తాము. ఇక్కడ రావడం పేరు బర్త్, మళ్ళీ మళ్ళీ రావడం పేరు రీబర్త్, జన్మ పునర్జన్మ. అలా పునర్జన్మలు వస్తూనే ఉంటాయి. ఈ జన్మల గురించి, పునర్జన్మల గురించి తెలుసుకుందాం భగవద్గీతలో. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేతం పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తామయ్యా ఈ శరీరంలోకి, నాకు అవన్నీ తెలుసు, నీకేమీ తెలియదు అన్నాడు. అంతే, నీకు నీ జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు అని చెప్పాడు. అంటే రెండవ సిద్ధాంతం దగ్గరికి వచ్చాడు. మొట్టమొదటి ఆత్మ సిద్ధాంతం, ఇప్పుడు రెండవ సిద్ధాంతం వచ్చాడు, జన్మల గురించి వచ్చాడు ఆయన. బహూని మే వ్యతీతాన్ని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నీ మొట్టమొదటి జన్మ అనుకుంటున్నావా నువ్వు? కాదు కాదు కాదు, నాది ఒకటే జన్మ అనుకుంటావు? కాదు కాదు కాదు, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము. నీ జన్మలు నా జన్మలు అన్నీ నాకు తెలుసు, నీకేమీ తెలియదు. నువ్వు ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడలేదు, నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఇప్పటిదాకా. నువ్వు నేను చేశాను, చిన్న పనిచే చేశాను నేను. కృష్ణుడు 4 ఏళ్ల వయసు నుంచే ధ్యానంలో కూర్చున్నాడు సందీపుడి దగ్గర. అర్జునుడు ద్రోణుడి దగ్గర చేరాడు, కృష్ణుడు సందీపుడి దగ్గర చేరాడు. ఎవరు నువ్వు ఎక్కడ ఏ గురువు దగ్గర అయితే ఆ విద్య వస్తుంది. ద్రోణుడి దగ్గర విని విద్య నేర్చుకున్నావు, నేను సందీపుడి దగ్గర ఆత్మవిద్య నేర్చుకున్నాను. నువ్వు అక్కడికి పోయావు అది వచ్చింది, నేను ఇక్కడికి పోయాను నాకు ఇది వచ్చింది.